नमस्कार कर्नूल मेट्रो न्यूज़ स्वागत मी नाटी विवरालु జిల్లాలోని పోలీస్ సమస్యల పరిష్కారంతో పాటు పోలీస్ కుటుంబాల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప అన్నారు. ఈ మేరకు ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ ను మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. జిల్లాలోని ఎమ్మిగనూర్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ ను మినరల్ వాటర్ ప్లాంట్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీకి ట్రైనీ ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివకిశోర్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూర్ పోలీసులు గౌరవ వందనం కవాతు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూర్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో జిల్లా ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని క్రైమ్ రికార్డులను ఆయన పరిశీలించారు. అలాగే పోలీస్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ప్రారంభించారు. వాలీబాల్ కోర్టులో పోలీస్ టీం వర్సెస్ ఎమ్మిగనూర్ పట్టణం టీంతో ఫ్రెండ్లీగా వాలీబాల్ గేమ్ ఆడారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో పోలీసు కుటుంబాలతో సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు కుటుంబాలు మ్యూజికల్ చైర్, సాంస్కృతిక నృత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటల పోటీలలో గెలుపొందిన టీం విజేతలకు జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పోలీసు కుటుంబాల సమ్మేళన కార్యక్రమంలో పోలీసు కుటుంబాలు, పోలీసు సిబ్బంది సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ ట్రైనీ ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివకిశోర్ ఎంతో ఆసక్తితో ఎమ్మిగనూర్ పట్టణంలోని పలువురి దాతలందరి సహకారంతో మన కోసం సీసీటీవీ కమ్యూనిటీ ప్రాజెక్టు పేరుతో మన ఊరు ఎమ్మిగనూరు కార్యక్రమంతో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన సీసీటీవీల కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారని అన్నారు. ట్రాఫిక్ రద్దీ ఏర్పడినప్పుడు పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయటానికి నేర దర్యాప్తు, నేరాల అడ్డుకట్టకు అత్యాధునిక సీసీటీవీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువత జీవితంలో రాణించాలని సిబ్బై మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు దేవి ఫంక్షన్ హాల్లోని నేతాజీ జయంతి వేడుకల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని దేవి ఫంక్షన్ హాల్లో యువ భారత సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతాజీ సేవారత్న కరోనా యోధ పురస్కారాల కార్యక్రమాలు, యువ భారత సేవా సమితి లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ గ్రూప్ కమాండర్ సెలస్టిన్, యువ భారత సేవా సమితి అధ్యక్షుడు రమేష్, గౌరవ అధ్యక్షుడు కెవి సుబ్బారావు, సుధాకర్, శ్రీనివాసులు, రామాంజనేయుడు, అంకన్న, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిస్వార్థంగా సేవలు అందించిన వారికి నేతాజీ సేవారత్న అవార్డును, అలాగే కరోనా సమయంలో సేవలందించిన వారికి కరోనా యోధ పురస్కారాలను సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అందజేశారు. అనంతరం భారత సేవా సమితి లోగోను ఆయన ఆవిష్కరించారు. నేతాజీ 124వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 126 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యువ భారత సేవా సమితి వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి పురస్కారాలను అందించడం అభినందనీయమని చెప్పారు. అలాగే ప్రధానమైన రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇందులో అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయటం అభినందించదగ్గ విషయమని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. ప్రతి ఒక్కరూ సేవ, త్యాగం, సమర్పణ వంటి లక్షణాలను అలవర్చుకుని సమాజ హితానికి పాటుపడాలని ఆయన సూచించారు. సమాజంలో ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేసేవారిని గుర్తించి సన్మానించటం అభినందించదగ్గ విషయమని ఆయన వివరించారు. పురస్కరించుకొని కరోనా కాలంలో సమాజానికి ఉపయోగపడిన వాళ్ళు, తర్వాత మన రాష్ట్రాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళే వాళ్ళు, తర్వాత యువభారత్ సేవా సమితిలో ఉన్న మన వాలంటీర్స్కి వీళ్ళందరికీ కూడా ఒక సత్కార కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. తర్వాత ఒక బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సమాజంలో ఏ విధంగా మనం ఉండాలి, ముఖ్యంగా మా యువభారత్ సేవా సమితి సూత్రధారి రమేష్ ఆయన చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి. అంటే సమాజంలో ఒక రకంగా ప్రేరణను ఇవ్వడానికి వాడు చేస్తున్న కృషి, సేవ, త్యాగం, సమర్పణ ఈ మూడు లక్ష్యాలతో ఏవైతే ఈ ఇది మేమున్నా మీతో పాటు అన్న సందేశాన్ని సమాజానికి ఇస్తూ వాడు చేస్తున్న సేవలు అమోఘం. వీరి నుంచి ఎంతోమంది స్ఫూర్తిని పొంది
नेताजी सुभाष चंद्र बोस गारी स्फूर्ति इंका एनो कार्यक्रम इला चेयर संकल्प मरुकसारी युव भारत सेवा समिति की धन्यवाद అనంతరం మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాషా మాట్లాడుతూ జాతీయ నాయకుల జయంతి సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువ భారత సేవా సమితి ప్రతినిధులను అభినందించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన వివరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యువ భారత సేవా సమితి వారు జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కర్నూలు దేవి ఫంక్షన్ హాల్లో మన రాష్ట్ర నలుమూలల ఎవరు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళనందర్నీ రంగరించి వాళ్ళల్లో ఎక్కువ శాతం సేవ చేసినోళ్ళని ఈ రోజు ఇక్కడ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందర్నీ ప్రోత్సహించి ఎవరైతే సమాజ సేవ చేస్తారో వాళ్ళల్లో స్ఫూర్తి నింపడానికి ఈ కార్యక్రమం రెండో సంవత్సరం ఇప్పుడు చేయడము. ఇది దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ జిల్లాలో రాష్ట్రంలో సేవ చేసే వాళ్ళందర్నీ ఈ నవభారత్ సేవా సమితి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థాంక్యూ. అనంతరం యువభారత సేవా సమితి అధ్యక్షుడు రమేష్ తదితరులు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి పురస్కారాలు అందించడం, ఈ కార్యక్రమానికి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ హాజరు కావడం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఈ యువభారత సేవా సమితి ద్వారా రాయలసీమ జిల్లాలలో నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేసే సంస్థలు వ్యక్తులని ఈరోజు సిబిఐ మాజీ జేడి మాజీ అడిషనల్ డీజీపీ జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా నేతాజీ సేవారత్న పురస్కారాలు, కరోనా యోధా పురస్కారాలు, అలాగే అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులని సన్మానించుకునే అవకాశం ఈరోజు మాకు దక్కింది. అలాంటి వ్యక్తులను మేము గౌరవించుకోవడం మేము చాలా ఒక పుణ్యఫలంగా భావిస్తూ ఉన్నాము. అలాగే ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ప్రతి సంవత్సరం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అద్భుతమైన సేవా కార్యక్రమాలను చేసేవాళ్ళని పిలిచి ప్రతి సంవత్సరం జేడి లక్ష్మణ్ సార్ ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా అటెండ్ అవుతారు. వారి చేతుల మీదుగా ఈ పురస్కారాలని అందజేస్తుంది సార్. ఈరోజు రక్తదాన శిబిరాన్ని అలాగే నిస్వార్థ సేవకులకు సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది సార్. ఈరోజు 124 మంది పైగా రక్తదానం చేస్తారు సార్. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయు ఆరోగ్యాలతో జీవించాలని ఆలయ కమిటీ చైర్మన్ పోతురాజు చౌదరి నరసింహులు వేడుకున్నారు. ఈ మేరకు నగరంలోని బుధవారపేట మాలగిరిలోని లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో జరిగిన స్వామివారి కళ్యాణోత్సవంలో వారు పాల్గొన్నారు. నగరంలోని బుధవారపేట మాలగిరిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పోతురాజు చౌదరి నరసింహులు మాట్లాడుతూ బుధవారపేట మాలగేరినందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెలిసి దాదాపుగా 200 సంవత్సరాలు అవుతోందని అన్నారు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ధ్వజారోహణ చేసి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన వేడుకున్నారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంకు అందరికీ ఇక్కడ కన్నుల పండుగ జరిగింది. ఈ దేవాలయము గత 200 సంవత్సరాలుగా మా పెద్దలు నిర్మించి ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ నిత్యము స్వామికి అభిషేకాలు, నిత్య నైవేద్యాలు జరుగుతాయి. మేము పోయిన సంవత్సరము ఈ ధ్వజస్తంభ స్థాపన ప్రతిష్టాపన జరిగింది. ఆ సందర్భంగా పురస్కరించుకొని ఈ సంవత్సరం లోపల అన్ని పూజలు జరపాలని చెప్పి స్వామివారికి కళ్యాణం జరిపించినాము. ఇక్కడ నిత్యం స్వామికి అభిషేకము కళ్యాణం జరుగుతుంటుంది. అందులో ప్రతిసారి ప్రతి శ్రావణ మాసం నందు, ప్రతి కార్తీక మాసం నందు, ప్రతి ధనుర్మాసం నందు మా భజన మండలి వాళ్ళంతా రోజు భజన చేస్తారు ఇక్కడ. ఇక్కడ నిత్యం స్వామికి భజన కార్యక్రమాలు జరుగుతుంటవి. ఈ సందర్భంగా అందరికీ పురోజనులకంతా మా దేవాలయం గురించి తెలుసుకోవాల్సిందిగా ప్రార్థన. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంక్షేమం పార్టీ బలోపేతానికి నారా లోకేష్ చేసిన కృషి మరవలేనిదని తెలుగుదేశం పార్టీ కర్నూలు నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకలలో వారు పాల్గొన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కర్నూలు నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకెపోగు ప్రభాకర్, సముద్రాల హనుమంతరావు, ముంతాజ్, పోతురాజు రవికుమార్, అబ్బాస్, తిరుపాల్ బాబు, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీ బలోపేతానికి నారా లోకేష్ చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈరోజు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కోవడం జరిగింది. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ కూడా వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఉంది కాబట్టి అది రెండు కూడా ఈరోజు చేయడం జరిగింది. నారా లోకేష్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంకా మంచి పదవులు రావాలి, పార్టీ పగ్గాలు ప్రధాన కార్యదర్శిగా ఉండి పార్టీ పగ్గాలు మంచి పద్ధతిలో ఇలా పార్టీని క్రమశిక్షణతను నడిపించినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వం కింద పార్టీ ఇంకా బలపడాలి, ఆయన కూడా ఇంకా మంచి పదవులు అనుభవించాలని చెప్పేసి మేమందరం కూడా కోరడం జరుగుతూ ఉంది. పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే పార్టీని ముందుకు తీసుకుపోతున్నాడో అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికార పద్ధతిలో కూడా అన్ని అంగులతో రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఆ రోజే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ఇవాళ అవకాశం పబ్లిక్ ఇచ్చారు, మనకు మంచి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరు గమనించి ఎక్కడ సర్పంచులు తెలుగుదేశం పార్టీ యొక్క అనుబంధం దానికి సంబంధించినటువంటి నాయకులు ఉంటారో ఎవరు పోటీ చేస్తారో మంచి మెజార్టీ ఇవ్వండి. మీకు కూడా మేము ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఇవ్వాలా, ఆ గ్రామానికి సంబంధించినటువంటి అంత సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా ఫండ్స్ వచ్చినా త్రూ మొత్తం సర్పంచ్కి వస్తాయి. కాబట్టి ఈ అవకాశం గ్రామాలు అభివృద్ధి చెందనే అవసరం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి వేసి సర్పంచులు పూర్తిగా అందరినీ పెట్టి క్యాండిడేట్ పెట్టి విజయం సాధించాలని నేను కోరుతున్నాను. ఈరోజు ప్రీతమ్మ నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినము, అలాగే స్వతంత్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ గారిది కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు కర్నూలు టౌన్లోని యూత్ మహిళలు అందరూ కూడా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో కర్నూలు జిల్లాలో 14 ఎమ్మెల్యేలు 2 పార్లమెంట్ సీట్లు వైఎస్ఆర్సీపీకి గెలిపేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వంలో ప్రజల యొక్క ఇబ్బందులు, దినదినానికి అన్ని రకాల వస్తువులు ధరలు పెరగడము ఇవన్నీ కూడా చూస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ఎక్కడైతే వాళ్ళు గత ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా చాలా చోట్ల దౌర్జన్యంగా చేసి కొంతమంది అధికారులతో బెదిరించి ఇతురా చేయడం జరిగింది. అట్లా కాకుండా సర్పంచ్ ఎలక్షన్లో ఏ గ్రామంలో ఆ గ్రామం అభివృద్ధి చేసుకుంటే మీకు ఎమ్మెల్యేలతో కానీ ఎంపీతో కానీ ముఖ్యమంత్రితో కానీ పని లేకుండానే కేంద్రం నుంచి నిధులు వచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం చెందిందని ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నవీన్ కుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యకార కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నవీన్ కుమార్ నగరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకార కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం చెందిందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయటంలో వెనకబడిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అవినీతి తాండవిస్తోందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకుని రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కృషి చేయాలని ఆయన కోరారు. లేని పక్షంలో ప్రజలు అన్ని రకాలుగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా తయారవుతుందంటే, అప్పులేమో గరిష్టంగా, అభివృద్ధి ఏమో కనిష్టంగా మారిపోయింది. ఈరోజు గత ప్రభుత్వాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 150 కోట్లు ఏడాదిన్నర కాలంలోనే అప్పులు చేసింది.
ఆర్థిక స్థితిగతుల మీద ఎలాంటి అవగాహన లేకపోవడం, అలాగే ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేయలేకపోవడం, ఈ విధంగా మేనేజ్ చేయలేకపోవడం వల్ల రాష్ట్రం పూర్తిగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని అస్తవ్యస్తంగా మారి 150,000 కోట్ల అప్పులతో, అప్పులే కాకుండా అదనంగా ప్రజలకు తెలియకుండానే మరో 75,000 కోట్ల భారం ప్రజల మీద పూర్తిగా పడింది. రాష్ట్రంలో కరోనా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో పునరాలోచించాలని రాష్ట్ర ప్రభుత్వ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వారు కలెక్టరేట్ ఎదురుగా నిరసన ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునరాలోచించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదురుగా నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోవిందు, రఘుబాబు, వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని చెప్పారు. అయితే కరోనా సమయంలో ఇలాంటి నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించాలని వారు కోరారు. గత 10 నెలలుగా కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగులందరూ విధులు నిర్వహించామని చెప్పారు. ఇప్పుడే కరోనా వ్యాక్సిన్ వచ్చినందున దానిని వేసుకునేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున, ఉద్యోగ సంఘాల అన్నిటి తరపున మేము ఈరోజు చెప్తున్న మాట ఒకే ఒక మాట, మీరు ఎలక్షన్ కమిషనర్ గారు నిమ్మగడ్డ ప్రసాద్ గారు, దయచేసి మీరు ఎలక్షన్ ఏదైతే జరిపించాలనుకుంటున్నారో అది వెంటనే మీరు రద్దుపరచుకోవాలా. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ విడిచే ముందు ఏ ఒక్క ఉద్యోగ సంఘంతో మీరు సంప్రదించినారా? ఏ ఒక్క ఉద్యోగితో మీరు మాట్లాడారా? ఏ ఉద్యోగ సంఘంతో మీరు మాట్లాడకపోగా, ఏ ఉద్యోగంతో మీరు అభిప్రాయం తీసుకోకపోగా మీరు సొంత నిర్ణయం తీసుకొని ఈరోజు ఫిబ్రవరి నెలలో ఎలక్షన్ జరుపుతున్నారు అనే మాట మాత్రము ఇది పద్ధతి కాదండి. ఎందుకంటే కరోనా టైంలో మేము ఎంత ఇబ్బందుల పాలు ఎదుర్కొన్నామో, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రజలు కరోనా టైంలో రోడ్డు మీకు రావడానికి భయపడుతుంటే ఆ రోజుల్లో మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున, గవర్నమెంట్ ఉద్యోగస్తుల తరఫున మేము అంతా రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగస్తులు మేము కరోనా టైంలో సేవలు చేసుకుంటే ఈరోజు మాకు మా ప్రాణరక్షణ కోసం ఒక టీకా వచ్చిందండి. మేము ఆ టీకా వేసుకున్న తర్వాత మేము ఎలక్షన్లో పాల్గొంటాము. అంతవరకు మీ నోటిఫికేషన్ రద్దు చేయండి అని మేము చెప్తే మీరు కాదు కూడదు, మీకు రక్షణ కల్పిస్తాము, మీకు మాస్క్ పెడతాము, మీకు శానిటైజర్ పెట్టి పక్కన ఎలక్షన్ జరుపుతామంటే అది తాత్కాలికం అండి. మాకు పర్మనెంట్ కావాలా? మేము ఇన్నాళ్ళు కష్టపడినందుకు మాకు పర్మనెంట్ సొల్యూషన్గా ఒక టీకా వచ్చింది. మేము ఆ టీకా వేసుకున్నంత వరకు మీ ఎలక్షన్ రద్దుపరచుకోండి. ఆ తర్వాత మేము టీకా వేసుకున్న తర్వాత మీరు 28 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక డోసు వేసుకుంటాం. ఆ తర్వాత మీరు ఎలక్షన్ జరపండి, మేము సంతోషంగా ఎలక్షన్లో పాల్గొంటాం. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.